అభ్యాసం చేయాల్సి ఉంటుంది.
ఈ పరిష్కారం నిధులు పరిగెత్తినటువంటి నిధులు అనేది తీసుకొచ్చి ఇది ఎలాగంటే ఇప్పుడు వాడు అపరాధం చేస్తున్నాడు, నాకు హాని చేసినాడు. ఈ హాని అనేట్లయితే నష్టము హాని రెండు ఉన్నాయి కదా, హాని నష్టము. ఇది ఒక ఈగోయిక్ సెంటర్ అంటే అహంకారం అనే కేంద్రము అది ఉన్నప్పుడే ఉంటుంది. అహంకారం అనే కేంద్రం, కేంద్రం అంటే సెంటర్, సెంట్రాలజికల్ సెంటర్ అండి, ఫిజికల్ కాదే. మొత్తంలో ఉందా మొహాలో ఉందా అని అనుకోండి, సైకలాజికల్ సెంటర్ అహంకారం అనే కేంద్రం అది ఉండాలి. ఆ సెంటర్ ఉంటే మీకు ఇది హాము, ఇది నష్టము అభిమాన
ఫిలాసఫికల్ అప్రోచ్, ఇప్పుడు ఒక కొంచెం ఫిలాసాఫికల్ ధోరణ ఉండాలి, వేదాంత ధోరణ అవ్వడం. ఆయన ఆయన చెప్తారు, ఆయన వేదాంతి అన్నారు. ఒక ఆయన ఎవరిగా కూర్చొని ఉంటాడు, విచిత్రుడు విచిత్రుడు. అప్పుడు ఇంకా అలా ఉన్నాడు, ఆయన వేదాంతి అన్నారు. అలా ఉన్నాడు అవసరం ఫిలాసాఫికల్ ధోరణి మనం సంపాదించుకోవాలి, ప్రయత్నం పోవాలి. ఇప్పుడు ఆకాశం ఆకాశము అది ఆకాశంలో వెదర్ వాతావరణం, ఆకాశం లేదు వాతావరణం లేదు, వెదర్ ఆకాశంలో వెదర్ ఎలా ఉంటుంది? ఒకప్పుడు గుడ్ వెదర్, మరొకప్పుడు బ్యాడ్. గుడ్ బ్యాడ్ వెదర్ ఉండదు ఆకాశంలో, ఆకాశం గుడ్ బ్యాడ్ వేదరు నాకు. అదేవిధంగా ఆ చిరాకాశం ఎరుక అనే ఆకాశం, ఏ ఒక ఆకాశం ఎరుక చైతన్యం తెలివి. ఆ ఆకాశం ముందు మనస్సు అనేది వెదర్. ఆ వెదర్ ఒకప్పుడు బాగుంటుంది సుఖ కాంతి వెదర్, ఆ వెదర్ ఒకప్పుడు బాగుండదు దుఃఖ. కొంతమంది ఏం చేస్తారంటే వెదర్ బాగుండదు కొంచెం దుఃఖిస్తారు, వెదర్ బాగుంటే ఎందుకు వేస్తారు, అలా ఉండకూడదు. అక్కడి నుంచి కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి లోపల వెదర్ బయట వెళ్ళడానికి మనం సమంగా ఉండాలి. శీతోష్ణములు బయట వెళ్ళడం, సుఖ దుఃఖములు లోపల వెళ్ళడం తెలిసిందంటే కాబట్టి వాటి యొక్క సమచిత్తము కలిగి కాబట్టి ఏం చేయడం. ఈరోజు ఈరోజు చిత్తాకాశము అంటే వెదర్ ఉన్నారు, వెదర్ చిత్తాకాశము కొంచెం గడబడగా ఉంది. పాఠానికి వస్తానండి, వాళ్ళ చిత్తాకాశం ఇబ్బందిగా ఉందో రేపు ఉంటుందో లేదు తప్పలేదు. చిత్తాకాశం నేను అనుకోవడం ఆత్మస్వరూపానికి ఏమి ఉండదు, చిత్తాకాశము బాగులేదు. ఇంకో రోజు స్వామీజీ రమణంగా వచ్చి మరి ఇవాళ ఎలా ఉన్నారు, ఇవాళ చిత్తాకాశం బ్రహ్మాండంగా ఉన్నమా. చిత్తాకాశమే తప్ప మనకేమీ లేదు. ఆ రకమైన స్పేస్ డిస్టెన్స్ లేక స్పేస్ మనస్సు లేక దేహము ఏడవ స్పేస్ అయితే శీతోష్ణము లేదు సమర్థము, మనస్సు ఏడవ స్పేస్ అయితే సుఖ దుఃఖము ఏడవ సమర్థం. వేదాంత ధోరణ అన్నది ఆ ధోరణ పూర్వకంగా మహాకవి కాళిదాస కశ్యైకాంతం సుఖము అనంతం దుఃఖమేకాంతతో వాళ్ళు ప్రాంతాలకు ఉత్తమం అంటే నల్లగా ముందుకు సాగే లేదు. మేఘ సందేశంలో యక్షుడు అంటున్నాడు ఈ లోకంలో సుఖము సుఖము సుఖం తప్ప మరొకటి లేదు అన్నవాడు ఎవరైనా ఉంటారో ప్రాంతం సుఖము పదం దుఃఖమే దాంతతో దుఃఖము 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 ఇంకా సుఖం లేదు. అలాంటి వాడు ఎవరైనా ఉన్నా అలా అర్థాలు ఉంటాయి మానవ సమయం ఇంకో దుఃఖం కూడా సుఖం లేదు. ఇంకా వెంటనే మీరు ఏమన్నా కాఫీ తగ్గినా కాఫీ తగ్గి సుఖం లేదు సుఖం
cielo y sale tu coche de y voy en su rostro. Ali voy en tu coche. Ali voy en su rostro. Ahora, mi chico un día en que el chico le voy a le damos a otro. Ahora dice, no, 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 chico, no, 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 chico, no, 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 చెప్తారు
లాస్ట్ ఇయర్ సరిగ్గా 1 ఇయర్ బ్యాక్ ఒంటిగా
ఇబ్బంది ఉంటే సుఖాలు ప్రతి రూపంలో దుఃఖం సుఖ దుఃఖంలో సాక్షిగా ఉన్నటువంటి ఇప్పుడు ఏ రూపమైనా ఉంటే ఆ రూపమైనా ఉంటే అంటే శివుడు చెప్పారు కదా ఆయన అవును ఉంటే మనుష్య రూపం కంటే వంద రూపంలో ఏదో కొంత వెలికి ఉండి తీరాలి కదా లేకపోతే ఇంక శాపమైంది నాకు ఇంక శాపమైంది అంటే ఆయన ఉన్నాడు అది శాపం కాదండి అనుగ్రహం ఏమిటి అనుగ్రహం ఏమి దాంట్లో ఉంటాయి మనిషిగా ఉంటే వండుకోవాల్సి వచ్చింది భిక్ష కోసం కష్టపడాలి ఉంటే ఇక్కడ వంట భిక్ష రెండు సమస్యలు తీసుకుపోయాయి ఏవో కొమ్మలు ఆకులు వాళ్ళందరూ ఉంటాయి ఆకలి వేసినప్పుడు వాటిని నవ్విలేస్తే పర్ఫెక్ట్గా ఉంది ఈ కిచెన్ ఓడు కోడీ ఓడంతా వదిలిపోయిందమ్మా ఎంతో అనుగ్రహం నీ పుణ్యమన్న నేను ఇలా ఉన్నాను కాదు నేను మళ్ళీ మనుషులు చేసేస్తా శాపానికి నిమిత్తంటే అర్థం పెట్టండి నన్ను ఇలా ఉన్నది అంటే అది కూడా నీ ఇష్టమైన అన్న మళ్ళీ సమర్పణలు వెళ్ళిపో అని ఆ ఉన్నది అనుగ్రహం చేసేసి ఇది కాదు ఇది కదలో ఏం సుఖం లేదు సంఘం ఇవ్వచ్చింది సంఘము ఉన్నారు సంఘము అంటే ఎవరు చూసినా బతుక్కోరు మీకు ఎలా ఉండాలో వేదాంతంలో ఎలా ఉండాలో చూసినా ఇండియన్ పోస్ట్ ఆఫీసులో ఇంగ్లాండ్ వెళ్ళడానికి గము అలా ఆ గమ ఎలా ఉంటుంది దానికి నీళ్లు రాస్తే కదా అనుకో ఇంకే అక్కడ నల్లగా ఉంటుంది దానికి నీళ్లు రాసి నీళ్లు రాసి దాని మీద ఏదో కూర్చోబెట్టాలి ఇల్లు రాసి దాని మీద నాలుగు ఐదు వేలు భాగవత పుస్తకాలు ముందుగా ఉంటే నాకు ఏంటంట పెట్టుకో పోగొట్టే తర్వాత తీస్తే చదువుకోండి సంఘం వివరించి నేను అప్పుడు అమెరికా నుంచి కొన్ని కవర్లు కవర్పెట్టి గమ్ము ఉంటుంది చాలా బాగుంటుంది అందుకోసం పట్టుకొచ్చి దానికి వాళ్ళు ప్లాస్టిక్ తీసి పెట్టి పెడతారు ఒక పుస్తకం ఇవ్వబట్టి అడ్రస్ రాసి అది ఆ ప్లాస్టిక్ ఇలా తీసేలా పెట్టాలి ఒకసారి అతుక్కుపోతే కత్తి పెట్టి కట్ చేయాల్సిందే పీకితే కూడా నాకు లేకపోతే ఏం చేయాలి దాన్ని తాను చూడాలో ఉండాలి కాబట్టి లాగిస్తే ఎవరో ఉండాలి అయితే చిరిగిపోతుంది కానీ ఓడదు కత్తిరిక కట్ చేయాలి అలా ఉన్నప్పుడు సంసార విషయాలు మన పోస్ట్ ఆఫీస్ వాళ్ళు గమ్ము పెడతారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు చిన్న డబ్బాలో పోయి గమ్ము అంటే దాంట్లో చిన్న కూడా అంటే చూసారు ఆ గమ్ము తీసి కాగితం మీద రాస్తే అది అనుకుంటున్నా సంగతి అలా ఉంది అసలు దేనికి అనుకో అలాగా అసంగంగా ఉంటుంది దేనికి అనుకో ఎందుకంటే సంసారంలో అలా దేనికి దానికి అనుకుంటూ ఉండడం అసలు ఈ సంఘము అనే దోషం ఎక్కడి నుంచి వస్తుందో మీరు గుర్తుపట్టి దాని నుంచి పెట్టుకుంటారు శ్రీకృష్ణుడు చాలా బాగా సైకాలజీ గొప్ప సైకాలజీ భగవద్గీత సో శ్రీకృష్ణుడు ఈ సంఘాన్ని ఆయన చక్రంలో వ్యాఖ్యానం చేశారు ధ్యానంలో విషయాన్ పుంస సంఘస్ మీరు తెల్లవారు లేచిన మొదలుకుని మీరు ఆ విషయంలో అంటే భోగ్యమైన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే వాటి ఎడల మీకు సంఘం ఏర్పడు ఉదాహరణకి టీవీలో ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాం ఇవి సోప్ ఓపెరా అనే పేరుతో చలామణి వాటిలో ఏమి సారము చాలా 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 సిల్లీగా ఉంటాయి మీకు నచ్చిన చీరా షాప్ మన జన్మకుండా షాప్ ఆ షాప్లో స్పాన్సర్ చేశారు ఏం స్పాన్సర్షిప్ ఏం ప్రోగ్రామ్ కానీ ఒకరోజులో అవకాశం ఉంటారో అభివృద్ధి చేయడం కూడా చూసుకుంటున్నారు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీరు అక్కడ స్వయంగా వెళ్తే మీరు టీవీలో కనబడతారు అలాంటి వాళ్ళు అందరూ పోలీసు ఒక అరగంట సేపు ప్రోగ్రామ్ ఈ చీర బాగుంటుంది ఎంత కలిగి
చెప్తున్నారంటే సంఘము నిర్మాణం, దాని గురించే ఆలోచిస్తున్నాం. వాళ్ళ సేవ ప్రోగ్రామ్ చూసారంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. అంటే సంఘం నిర్మాణం ఇది లైక్ సపోజ్ ఆ ప్రోగ్రామ్ చూసినట్టు వర్త్ వాచింగ్. మనం టీవీ చూడడం తప్పు కాదు, కానీ టీవీ చూస్తే ఎలా ఉండాలి? ఒక ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే వినోదము విజ్ఞానము ఉండాలి. ఇంట్లో వినోదం లేదు, విజ్ఞానము లేదు. చాలా అల్పమైన సత్తా లేని విషయము లేని మీనింగ్లెస్. దీన్ని ఇంగ్లీష్లో హిందీలో బక్వాస్, బక్వాస్ అంటే బకానాన్ వాస. నా
దానికి లేనితోటి సంఘం పెడుతున్నాడు. ఆ సంఘం ఎంత ఏంటంటే ఆయన ఆ దగ్గరలో మోక్షాన్ని పొందకపోగా మోక్షాన్ని ఆటంకమై ఆయన మరణించి మళ్ళీ లేడీగా ఉంటాడు. అంతవరకు లేడు ఒకటి సంఘము అలా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇది ఫిజికల్ కాదు సైకలాజికల్, ఇది మనస్సుని చాలా లోతుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి సంఘం పెట్టుకో, ఏదైనా సంఘం పెట్టుకో, అసంగంగా ఉండాలి, ఆకాశంలోనే అసంగంగా. అలాగే మనుషులు ఎడల వ్యక్తులు ఎడల సంఘం పెట్టుకో. శ్రీరామకృష్ణుడు దృష్టాంతం చెప్తారు, ఈ పక్షి గుడ్డు పెడుతుంది దాన్ని పొదుగుతుంది దాని మీద కూర్చుని 24 hours దాని మీద అలా కూర్చునే ఉంటుంది. అంత ఓపిగా పొందుతుంది ఆ చిన్నపిల్లలకి చుట్టూ వెళ్ళి నెస్ట్ పడుతుంది. భూమి పెట్టి దాంట్లో భద్రంగా దాచిపడుతుంది. ఎక్కడ కూడా తిరిగి ఆహారాన్ని సంపాదించి ఆ ఆహారాన్ని వీక్లో దాచిపెట్టి కడుపులో వెళ్ళిపోకుండా రెండు ముక్కు దగ్గరే దాచిపెడతాం. కొంచెం అజాగ్రత్తగా ఉండేది ఏమవుతుంది కడుపులో అలా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా దాచిపెట్టి తీసుకొచ్చి ఈ పిల్లలు లోపలో అని తిరిగి పెరిగిపోతాం. కొంచెం ఎగరడం నేర్చుకుంటాం. ఎగరడం నేర్చుకున్నాక ఇది ఈ పక్షి వాటికి ఆహారం పెట్టదు. పైగా ఈ పక్షి ఏం చేస్తుందంటే చేప ముక్కులు కలిసి తెచ్చుకుంటుంది తిన్నామని ఇంట్లో ఇంట్లో పిల్ల కనుక వాటాకు వస్తే ఆ పిల్లకు ముక్కుతో పూజ చేసి తరివేస్తుంది తప్ప వాటా ఇవ్వదు. శ్రీరామకృష్ణ గారు చెప్పారు చూస్తాను దాన్ని దగ్గరికి రాదని పూస్తుంది ముక్కుతో పో. ఆ పక్షి ఎగిరి తన ఆయన తనే సంపాదించుకోవాలి తప్ప ఇంకా అలా వాళ్ళని పర్ఫెక్ట్ అని ఒక ఆయన కోటీశ్వరుడు. ఒక కోటికి ఈశ్వరుడు కాదు బహు కోటీశ్వరుడు, అనేక కోట్ల సంపద కలవాడు. ఆయన ఒక కొడుకు పిలిచాడు, నా దగ్గర మీ కొడుకు సంపద ఉంది, మీకేమి ఇవ్వాలని మీరు చూడండి మీకు ఏదైనా కంపెనీలో మీరు వర్క్ చేసి దాన్ని బయట తీసుకొచ్చి మీరు ఎదురు తీసుకుని ఆ విధంగా మీరు వస్తే బాగుంటుంది. మీకు ఏ సపోర్ట్ కావాలో నేను ఇస్తాను. ఇద్దరు బాగా చదివించాడు, మీరు బాగా ఎడ్యుకేట్ కనుక మీకు ఏదైనా జాబ్ సంపాదించుకోండి. మీరు మన బిజినెస్లోనే మీరు జాబ్ చేయాలంటే కూడా చేయొచ్చు. మీరు చక్కగా ఉద్యోగం తీసుకోండి, దాన్ని జీతం తీసుకుని మీ జీతం మీకు వస్తుంది, మీ సమర్థం మీరు నిర్మాణం చేసుకోండి. నేను మీకు ఏమి ఇవ్వాలనుకో హౌ డూ యూస్ చే అంటే వాళ్ళన్నారు మాకు నచ్చింది వద్ద నాన్నగారు మీకు చెప్పినట్టు అంటే మొత్తం సంపదంతో కూడా అతను దాన నిర్మాణం చేశారు తప్ప వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి తన బిజినెస్లోనే ఉద్యోగాలు ఇచ్చారు, మంచి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ పనిచేస్తుంది సంపాదించారు. యువకులు నేర్పించుకుంటాయి బట్ సంపదని మాత్రం వాళ్ళకి వీళ్ళిద్దరిని అంటే ఇద్దరు కొట్టుని కుదురుని ఈయన్ని ఒకసారి సీఎం గారు అనే ఒక ఛానల్ వాడు నైరోగ్యం కోసం 100,000 కోసం 200,000 కోసం
Thank you.
ఇల్లు ఉందనుకోండి, ఇల్లు ఉంటే ఎవరు దర్శన ఆ ఇల్లు విడిచిపెట్టి పోతాడు, ఇల్లు విడిచిపెట్టి పోతాడు, ఇంటికి పట్టుకుని వేలాడతాడు, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని వేలాడతాడు పోతాడు. ఎంతకాలం వస్తుందంటే ఎవడైతే వాళ్ళు, సో దశరథ మహారాజు ఒప్పుకోలేదు, నల మహారాజు ఒప్పుకోలేదు, ఎవడు ఒప్పుకోలేదు పోతాడు. పోయినప్పుడు డబ్బు నిలబెట్టే వాడు పోయినప్పుడు ఆయన పెట్టిన డబ్బు అది వీటితో పాటు వస్తుందా? అది ఎక్కడో భార్య కూతురు ఇలాంటి వాళ్ళు ఉంటారు లేడీస్, వాళ్ళు వస్తారని వీళ్ళందరూ నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు వస్తారని వీళ్ళతో పాటు వస్తారు, ఎంతవరకు భూమం దాకా వస్తారు, భూమం దాకా వస్తారు, భూమం దాకా సేపు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? ఏడుపు వస్తుంది కాబట్టి ఏడుస్తారు. ఎందుకు ఏడుపు వస్తుంది? ఏడుపు రావడం ఆ సందర్భం కాబట్టి ఏడుస్తారు. ఇప్పుడు నేను గమనించిన పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయినప్పుడు అప్పటిలో ఒక యూస్లెస్ కార్యక్రమం అవుతుంది, అది అశాస్త్రీయం. శాస్త్ర ఆపస్తములు చెప్పలేదు, మొదలైన చెప్పలేదు, సూత్రకారులు స్మృతికారులు ఎవరు చెప్పలేదు, అది మీ గడిపల్ పిల్లలు ఎవరు పెట్టారు, దానికి సంస్కృత పదమే లేదు. సంస్కృత పదం ఉంటుందండి, ఉదాహరణలో ఉన్నప్పుడు సంస్కృతి పదం ఉంటుందా? ఇప్పుడు వివాహ హోమము ఉంటుంది, మంగళ సూత్రము అన్ని సంస్కృత పదాలు ఉంటాయి, ప్రధాన హోమము శేష హోమము అంటే మిగిలిపోయిన హోమము శేష హోమము, నాగబల్లి అంటారు, నాగబల్లి కాదు నాగబలి, అది అపభ్రంశ రూపం నాగబల్లి, ఉంటాగా నాగబల్లి నాగబల్లి లేదు నాక బలి, బలి అంటే ఆహారం కోసం నాక అంటే ఆకాశంలో ఆకబలి ఇలాంటి అప్పగించడం ఎన్నో సంస్కృతి పోలేదు, బికాస్ కొద్ది రావు, కానీ ఈ పేరు గురించి చాలా శ్రద్ధగా చేస్తారు. ఈ అమ్మాయి వాళ్ళు అప్పగిస్తారు, ఎవరు అప్పగిస్తారు? తల్లి అప్పగిస్తారు, తల్లి అప్పగిస్తుంది, కూతురు అప్పగిస్తారు, కొంత అందరూ అప్పగిస్తారు, యాజ్ ఇట్ ఇంకా మాకే సంబంధం లేదు, మీ స్వంతమే ఆయన అంటే ఆయన అప్పగిస్తారు. అప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంది, అత్త వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరికీ కడమంటుంది వస్తుంది, మీరు కనుక అక్కడ నిలబడితే మీరు కూడా కడమంటుంది వస్తుంది. ఆ దృశ్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు కుటుంబ సభ్యులతో సంబంధం ఏం లేదు, మీరు డ్రైవర్ అవ్వచ్చు, అయినా కూడా పాపం మీకు వెళ్ళేంతవరకు మన ముందు ఇంట్లో తెలిపేస్తూ తిరిగిందిగా అమ్మాయి, ఇప్పుడు ఎంత లాభం వెళ్ళిపోయేలా చిన్న సిగ్గుపడుతూ పాపం 18 ఏళ్ళ పిల్ల వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులు ఆయన పంచుకుంటే శకుంతలు వెళ్ళిపోతుంటే అందరికీ దుఃఖం వచ్చింది, నవై మొదటిసారి వెళ్ళిపోయినప్పుడు దుఃఖం వస్తుందా? ఎప్పటిసారి దుఃఖం పైగా అమ్మాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ తర్వాత వచ్చింది అనుకోండి, వచ్చి వారం రోజులు అయినా ఇంకా వెళ్ళట్లేదు అనుకోండి, అక్కడికి వెళ్ళి మా భార్య అడుగుతారు రెండోసారి వెళ్ళిపోయినప్పుడు పడ్డే నవ్వే ఆనందమే, మొదటిసారి కూడా దుఃఖం ఆ టైంలో మీరు అక్కడ ఉంటే మీరు కూడా దుఃఖం, ఎందుకంటే ఈ అకేషన్ ఇస్తారు ఆ అమ్మాయి మండలో ఏదో ఎక్కేసి కారు ఎక్కేసి పొలం పండికి కారు ఎక్కిపోయి మొగదాడుతుంది కాదు, మీరు ఊరిలో మిగిలిన అది వచ్చిపోతాం, వాళ్ళు గోదావరిలో పడిపోతాం, మళ్ళీ పాపము ఎవరో ఎక్కడ ఎవరు ఎక్కడ పడుతుంది దర్శనం పెట్టాను నిద్రపోతాను కడుతున్నా అదే రకంగా ఇది పోయినప్పుడు కొంచెం వచ్చి సంసారం అంతా అందరూ తప్పకుండా శక్తి లేదు. మంచిది భార్య కుటుంబం ఎంతవరకు వస్తారో దుమ్మం దాకా వస్తారు, దుమ్మం దాటాడు లోపలే కొడుకు వాళ్ళు ఎంత దాకా వస్తారు, బంధువులు కొడుకు పురుషులు ఎంత దాకా వస్తారు, శ్మశానం దాకా వస్తారు, శ్మశానంలో సేఫ్ డిస్టెన్స్ లో దాకా కొడుకు ఎంత దాకా వస్తారు, చితి దాకా వస్తారు, చితికి నింపుకుంటే వాడు వెళ్ళిపోతుంది పెద్ద కొడుకు మిగతా కొడుకు
కూడా కొంచెం దూరంగానే ఉంటుంది. అన్నయ్య చూసుకుంటాడే గొప్ప సంసారం అన్నయ్య వైరాగ్యం కోసం చెప్తాను అలా గురు చిట్టి ఇప్పుడు మొదలెడుతున్నాడు. నిప్పు ఎంతవరకు వస్తుంది? నిప్పు శరీరం కాలిపోయే వరకు నిప్పు ఏది నిప్పుతో వచ్చింది? దేహం అక్కడితో చిట్టి దాకా వచ్చిన దేహం చిట్టిలో అది ఆగి మస్తే ఉంటుంది. వింటుంది ఏమీ రావు భక్తి వస్తుంది. భక్తి మాజ్ఞానం అంటే అంతరంగంలో వికాసం అది వస్తుంది. కాబట్టి భక్తిమానంగా ఉండగాలి కాదు ధనవాన్ గృహవాన్ బంధువాన్ బంధువాన్ ఎందుకంటే ఇవన్నిటి మీద వీళ్ళు పెట్టుకున్న అటాచ్మెంట్ పెట్టుకున్న సంబంధమే తప్ప యథార్థమైన సంబంధం గురించి వీటితో ఏంటో లేదు. యథార్థమైన సంబంధం ఉంటే మనకి బ్రేక్ అవ్వాలి. ఇవన్నీ బ్రేక్ అయిపోతున్నాయంటే అర్థం ఏమి యథార్థమైన సంబంధము కావు. ఈశ్వరునితో వీడుకున్న సంబంధము ఎన్నడూ బ్రేక్ అయ్యే ప్రసక్తే లేదు. అది నిత్య సంబంధం గుర్తించకపోవచ్చు. కాబట్టి భక్తి అంటే ఏమిటి? సంసారంలో మనకి సంబంధం లేదు, మనకి సంబంధం వల్ల ఈశ్వరుడుతోనే అని గుర్తించుకునే ఆ గుర్తింపునకు భక్తి అని చెప్తుంది. ఈ భక్తికి మహాత్మ వృష్ణాన్ని అమ్మాయి వివాహం చేసి అత్తారింటి పంపిస్తుంది. అత్తారింటిలో అడుగుతుంది ఎందుకంటే మాట అడుగుతుంది అప్పుడు అమ్మాయి అమ్మాయి యొక్క మనస్థితి ఎలా ఉంటుందని చూసినా ఇది నా ఎదురు ఐకాల్లో ఓ అమ్మాయి నా దగ్గర వచ్చి మా తర్వాత కొంచెం ఎదురు పెట్టుకున్నారు స్వామికి ఏదో అంటుంది పరుషం కానుంచి చాకరీ అంతా చేసిన తర్వాత ఏదో పరుషం కాదు నేను అన్నాను నీళ్ళు ఐకాలకు కొంచెం
కానీ భర్త ఈమె కనుసంగలలో వెళ్తారు. దానితోటి సంతోషాన్ని కలిగి ఉండాలి. లోకం నేను ఎక్కడి నుంచి చెప్పుకొస్తున్నాను,
దివ్య అంటే సమా చెప్పాడు కదా శ్రీకృష్ణుడికి సమా అంటే చాలా పెరిగింది నేను మనం చేసుకుంటున్నాను దివ్య అంటే సమానం సో కాబట్టి నింద విషయంలో ఎలా ఉండాలి నన్ను తిట్టడం వల్ల నీకు సంతోషం కలిగితే అంతకంటే భాగ్యం ఏమన్నది దా వచ్చిందని చెప్పి నన్ను నిందయా ఎది జనం సంతోషమేది అలా నా వారికి నన్ను తిట్టడం వల్ల వాళ్ళకి ఆయన ఆనందం ఉన్నది అంటే ఓహో వారికి ఆనందం కలిగించే ముందే నాకు లభించింది ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండా ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి భాగ్యం నాకు కలిగింది నా అనుభవం శరీరం ఎది నిందని ఇది చెబుతున్నాడు దేన్ని చెబుతున్నాడు శరీరాన్ని చెబుతున్నాడు మంచి యజమాని చేస్తున్నాడు కదా శరీరాన్ని చెప్పడం అవసరం కాదు ఆత్మని చెబుతున్నాడు ఆత్మ ఆయన తిట్టివాడు ఆత్మ తిట్టబడేవాడు ఆత్మ రెండు కూడా శ్రీకృష్ణుడు ఎవరు చూసినాడు గౌతౌ నా విద్యామీత ఆయన భక్తి నా ఇది మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఇది ఎమర్సన్నారు అసలు ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు ఆశ్చర్యపోయి ట్రాన్స్లేట్ చేశారు ద స్లే అండ్ ద స్లే బోత్ ఆఫ్ దెమ్ డోంట్ నో ఇట్ ద స్లేయర్ ఇస్ నాట్ ది స్లేయర్ ద స్లేయింగ్ ఇస్ నాట్ ది స్లేయర్ ట్రాన్స్లేట్ వధించువాడు వధింపబడువాడు ఇద్దరు తెలియని వాళ్ళు ఎందుకంటే వీడు వధించటం లేదు వాడు వధించబడుతుంది భగవద్గీతలో ఆరంభంలో ఉంది కాబట్టి వాడు తిట్టలేదు వీడు తిట్టబడుతుంది ఇది కూడా సూపర్ఫిషియల్గా అలా వచ్చింది తిట్టివాడు తిట్టివాడు కాడు తిట్టబడేవాడు తిట్టబడేవాడు ఇద్దరు ఒకే ఆత్మస్వరూపు ఆ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ స్వరూపు నింద గురించి చింత చేసే ప్రయత్నమే ఉండదు ఇంకెవరి చెప్పారు వసుదేవా ఆచార్యుడు వసుదేవుడు చెప్పారు ఇది నా పాఠం చెప్పుకోండి మంచి దిశలు గ్రామంలో అర్థం కూర్చొని విద్యార్థులు కూడా కూర్చుని ఈ వసుదేవుడు అనే ఆయన మీద ఒక పెద్ద మంత్రుడు ఎవడో పెద్ద మంత్రాలు ఉంటాడు వాళ్ళు కోపం వచ్చు ఎందులో గొప్ప వచ్చు కోపం వాళ్ళు దగ్గరికి వచ్చి మనిషి వినియోగం చెప్పాలనేటువంటి ఆ స్పేస్ కూడా ఉండదు అక్కడి నుంచి తిట్టుకుంటూ వస్తాం అరే వసుదేవా నేను నేను చెప్పింది ఏమిటా నువ్వు చేసింది ఏమిటా అని తిట్టుకుంటూ వస్తాం నేను ఎప్పుడు ఎవరు పహాలతో తప్ప నువ్వు పరిచి తిట్టుకుంటూ వస్తాను ఓ శిష్యుడు వెనకాల వలసలో కూర్చున్నవాడు స్వామి వసుదేవుడి గురుజీ మిమ్మల్ని తిరుగుతున్నారు అంటే ఇలా రెండు తిరుగుతుంది నీకు కలిసి కూర్చోం కాదండి నీ వైపే చేతులు చూపించి ఇలా ఇలా మిమ్మల్ని వేధిస్తుంది తీసుకోండి ఆవిడ అక్కడి నుంచి చేతి చూపిస్తారు నాకేనా నా రక్తానికి అవతల చూపిస్తుంది నా ముందే అవతల చూపిస్తుంది అంత కూర్చో అని చెప్తూ ఉంటాడు ఇందులో ఆవిడ దగ్గరికి వచ్చేస్తుంది ఆవిడ ఇది ఎలా వస్తుందేవా నేను ఎవరిని తిట్టట్లేదు నిన్నే తిట్టుతున్నాను అంతకుముందు ఇంకో స్టెప్ ఆ స్టెప్ ఏంటంటే శిష్యుడు అయ్యా వాసుదేవాన్ని పేరు పెట్టి మనం తిట్టుకోలేదు అంటే ఈయనంటారు వాసుదేవ అంటే లేనన్నా ఎవరు వాసుదేవుడు లేదా ప్రపంచంలో కూర్చో ఆవిడ దగ్గరికి వచ్చేస్తుంది ఆవిడ నిన్నే తిట్టుతున్నాను నేను అంటే అప్పుడు ఆయన అంటాడు నువ్వు నన్ను ఏం తిట్టడం లేదు అంటే అవి తిట్టుకున్నాను నేను ఎవరిని తిట్టుతున్నాను శరీరాన్ని తిట్టుకున్నాను అయితే నువ్వు శరీరం కాదా నువ్వు ఎవరు నేను శరీరం కాదు శరీరం అన్నమయ కోసం దాన్ని తిట్టుకున్నావు అది నేను కాదు మరి నువ్వేమిటి నేనేమిటి నువ్వేమిటి నువ్వు అన్నమయ కోసం కాదు నేను అన్నమయ కోసం కాదు మరి ఏమిటా నువ్వేమిటి నేనేమిటి ఏమిటి అది ఏమో చెప్పు అంటే నువ్వు రోజు క్లాస్ కూర్చున్నావు నీకు తెలుస్తుంది అంటే ఆవిడ ఇలాంటి మనుషులు ఎక్కడ చూడాలంటే చెబుతూ
ఉంటే కూడా తిట్టలేదు అనుకోండి, అందమైన విషయాన్ని తీసుకున్నాను కదా, దానికంటే పరిమితి ఏదో ఉంటాను అదితే వాళ్ళు. అయితే నేను కూడా అదే కాదు కాబట్టి నేను తిట్టలేదు, మీరు తిట్టబడట్లేదు అనుకున్నాను. నేను ఇంతదాక ఈయన తింటున్నానేమో నేనంటున్నాను, నాకు మారిపోయిందా ఈయనకి మర్చిపోయిందా? ఒక దండం ఈ నిందాస్మృతుల విషయంలో సకాలం ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని స్తుతించినప్పుడు మీకు మంచి ఉల్లాసం అనిపించిందా అనిపిస్తే, ఇతరులు నిందించినప్పుడు కూడా మేము చాలా దుఃఖం అనవచ్చు. నిందించడం కూడా ఉంటుంది, గొడవ అనిపిస్తుంది, గొడవ అనిపిస్తుంది, దుఃఖం కదా. సపోజ్ ఎవరైనా స్తుతించినప్పుడు మీకు ఏమీ ఉల్లాసం ఏంటో వెంటనే
అయ్యా నాకు మీరు అందరూ ఏదైనా ఉపదేశం చేయవలసింది అని కోరుతాను. ఓకే సరే అని ఆయన కూడా నాకు మాట్లాడుతున్నాను. దానికి కష్టాలు వాళ్ళు నమ్మితే నిందే కదా, అది కటకారణం కదా, అది దేనికి పోతున్నది దేహాన్ని గర్విష్ఠి అని తిట్టారు అనుకోండి, దేనికి పోతున్నది అజ్ఞానాన్ని పోతుంది. అజ్ఞానం ఉండబట్టే గర్విష్ఠి ఉంటుంది, జ్ఞానం ఉంటే గర్విష్ఠి పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నింద అనేది దోషానికి పోతుంది. అప్పుడు మనం ఎందుకు గుర్తించాలి, అంటే గుర్తించాల్సి ఉంది. జ్ఞాని గుణదోషంలో అతీతంగా ఉంటాడు కదా, నింద గురించి జ్ఞాని మనస్సు పెట్టే ప్రసక్తి. స్తుతి ఎడల కూడా జ్ఞాని నిర్వికారంగా ఉంటాడు, స్తుతిని స్వీకరించాలి, స్తుతిని ఎంకరేజ్ కూడా చేయాలి, స్తుతిని అలాగా స్తోత్ర పాఠకులని పెట్టుకుని పక్కన అక్షరం చేయడం ఉన్నది, అది జ్ఞాన యొక్క అక్షరం కాదు. మంది మార్గములు అలాంటి మంది మార్గాలను ఎక్కడ చేస్తారు సభకు ముందే, సభ నిర్వహణ ముందే మీరు డాక్టర్ మంది మీరు డాక్టర్ మార్గించారు. ఒకళ్ళు మంది చేసి మీరు చేస్తారు, ఒకళ్ళు మాట అంత ముందుకు ఇచ్చి చూసుకుంటారు, అలా నిర్వహించుకుంటారు సభలు. సో అంతా కూడా అలాగే బిందు బిందుదాన్ని కూడా ఎక్కించుకుంటారు, మీరు బిందు ఇవ్వండి బిందు వస్తుంది అక్కడ కూర్చోబెట్టి సూచిస్తారు. అదంతా కూడా అలా ప్లాన్ చేసి చేసుకోవటం ఉన్నది, అదంతా తెలియదు కాదు. ఎనీవే మౌనముగా మౌనముగా ఉండాలంటే అర్థం ఎనిమిది ఉపనిషత్తుల్లో కొన్ని మంచి పద్యాలు ఉన్నాయి. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాస చదవచ్చు. పాండిత్యం అంటే శాస్త్రాన్ని శ్రవణం చేసేది పాండిత్యం, శ్రవణం చేసి ఆ బలము బాల్యము అంటే బలభావం, చిన్నపిల్లాడు ఉంటారు బలస్య భావాలి. సో బలభావం బలం అంటే వివేకం అవ్వాలి. మీరు శ్రవణం చేస్తే మీకు ఆత్మ అనాత్మ వివేక బలం పెరుగుతుంది కదా, ఆ వివేక బలంతో నిలిచి ఉండాలి. వాల్యంచ పాండిత్యంచే విద్య అథముని, శ్రవణం చేసి వివేక బలాన్ని సంపాదించి మననం చేసుకుంటూ ఉండాలి. ముని అంటే మనశీలుడే ఉండాలి. మౌని అంటే అర్థం మౌనము గలవాడు. సో మననశీలుడై ఉండవచ్చు, మౌనైన మననశీలుడన్న మాటలు తగ్గించి ఉన్నాడన్న ఒక మాటలు మనన స్వభావం గలవాడు చేసుకుంటూ ఉంటాడు. వాడు మాట్లాడడం తక్కువగా ఎక్కువ మాట్లాడు కాబట్టి అలా ఉండాలి. వృక్షమేవ నిష్ఠాస చిద్యమానం అంటే కట్టకుండా చెట్టు కొమ్మ మీరు కొట్టున్నా కలగకుండా లేదు. అదేవిధంగా ఇతరులందరూ నిందించినా కూడా చెట్టుని కొట్టినా వాళ్ళు వేసి కొట్టినా కలగకుండా ఎలా ఉంటుందో, ఇతరులు నిందించినప్పుడు కూడా అలా మౌనంగా నిర్వికారంగా ఉండిపోవాలి. ఆకాశమే తిష్టాసే తిష్ట చిద్యమానోటి కట్టి కూర్చుని మీరు ఆకాశాన్ని ఎలా కొడుతున్నారు, ఆకాశం ఏం చేస్తుంది ఏమిటి అవ్వదు, నిశ్చలంగా ఉండదు. ఈ కత్తితో కొట్టిన దెబ్బలు ఆకాశం మీద ఎత్తి ప్రభావాలు కలిగి ఉండవు. కాబట్టి ఆ విధంగా ఆకాశంలోనే మౌనముగా ఉండిపోవాలి. విద్యారాయణ స్వామి మౌనం గురించి చెప్తూ గోవర్త్ అన్నారు పద్యదశలో, ఆవు ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలి. ఆవు మౌనాన్ని ఎదుర్కొంటుంది రెండు సందర్భాల్లో మాత్రమే వెళ్తుంది. ఒకటి దానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు, ఆ గడ్డి మేత పెట్టే టైం వచ్చినప్పుడు వీళ్ళు ఆలస్యం చేస్తారు, పౌరులు కూడా ఆలస్యం చేస్తారు. అప్పుడు అక్కడ నుంచే చూస్తుంది అమ్మ చూస్తుంది, అదే ఆవు మేత పెట్టే టైం అయ్యా. తర్వాత
పాస్ట్ని ఒకరికి సాయంత్రం దాకా మాట్లాడుతూ మాట్లాడుకోవడం మాట్లాడితే ఉన్నాడు అన్నట్టు కూడా కొంతమంది ఒకరించి అలా మాట్లాడుతూనే ఉంటారు. అలా ఉండకూడదు, ఎక్కువగా మాట్లాడాలి, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. సత్యం హితం హితం పూజ సత్యం పడుతుంది, సత్యం కదా అని వాళ్ళకి హాని కలిగించే సత్యాన్ని పడుకోవడం, హితము కలిగించే సత్యం పడతాం, మితం పూజ మితముగా మీరు మందు వేసుకోండి మీకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి వారి దృష్టి ఓపెమాటిక్గా వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని నిర్ధారించిన తర్వాత ఇంకా మనం ఊరుకోవాలి. ఇంకా అక్కడి నుంచి వేసుకున్నావా 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 అని వెంటబడి సహాయించాలి. ఎందుకంటే వాళ్ళ మనస్సుకి రావాలి కదా, వాళ్ళ మనస్సు నచ్చాలి, అది ఆ ఓపెన్నెస్ సందర్భాన్ని మనం వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వచ్చు. వెంటబడి ఇబ్బంది పెట్టుకోవాలి. సో మౌనం సాధారణంగా ఏది మౌనము కాదు అనే పాయింట్ కూడా ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు ఎదరవాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు, ఈమెయిల్ కొన్ని రోజులతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారనుకోండి, ఏకాదశి మౌనము అని ఇంటర్ప్రిటర్ కమ్యూనికేట్ చేస్తున్నారనుకోండి, అది మౌనం కాదు. అదే మీరు మాట్లాడలేదు ఒకే ఉత్తరాలు రాసే ఉంది, అది మౌనం కాదు. ఎందుకంటే మాట్లాడలేదు కానీ మైండ్ చలనం ఉంటుంది కదా, కాబట్టి మౌనము అంటే బాహ్యంగా వాక్కు ఉండదు, అంతరంలో మనస్సు ఎందుకు కూడా నిశ్శబ్దం, అది అంత సరళం కాదు, కఠినం. మాట్లాడకపోవడం తెలియక మనస్సు నిశ్చయంగా పెట్టుకోవడం శాంతంగా పెట్టుకోవడం చాలా కఠినమైన విషయం. కాబట్టి మాట్లాడకపోవడం దేనికి, మనస్సును నిశ్చలం చేసుకుంటుంది ఆ విషయాన్ని వచ్చుకోవడం. తలుపులు వేసుకుని చక్కగా మీరు గెడ్హోమ్లో మాట్లాడుకుంటున్నారు, టెక్స్ట్ మెసేజ్ ఒకదానిలో కృషి చేసుకున్నాం, ఒక మొత్తం ఏకాదశి నాకు మౌనంగా ఉండో 50 టెక్స్ట్ మెసేజ్ అనుకోండి, ఎందుకంటే మౌనంలో ఉంటే గెడ్హోమ్ మాట్లాడుకుంటే వేయండి. తర్వాత ఒక విషయం కాగితాల మీద రాసి చిట్టు అందరికీ ఖర్చు పెట్టడం మౌనంగా ఉన్నాము అంటే అది కూడా మౌనంగా, కాగితం మీద రాస్తున్నారు కదా, రాష్ట్రంలో మౌనం లేదు, మనస్సు ఎంగేజ్ అయింది కదా, కాబట్టి అది మౌనం. తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంది, నేను మౌనంగా ఉన్నాను, ఎవరో విద్యార్థి వచ్చి కాబట్టి నాకు సూత్రం అర్థం కాలేదండి, ఈ పదం ఎలా వచ్చింది సూత్రం ఏంటి, లేకపోతే శంకరం రాష్ట్రం కలిపి నాకు అర్థం కాలేదని అప్పుడు ఏం చేయాలి, నేను మౌనంగా అనుకోవడం ప్రేమతో వచ్చి తెలుసుకుంటూ వచ్చినప్పుడు అవసరం అని చెప్పేసి అతన్ని చెప్పేసి పంపించేసి ఇంకా తర్వాత మళ్ళీ మౌనంగా ఉంటాయి. కాబట్టి ఇతరుల యొక్క హితమును పోలి మాట్లాడే మాట కూడా మౌనంలోకి వస్తుంది తప్ప అది మౌనానికి భంగం కాదు, ఎందుకంటే ఇతరులకు హితమును చేయడం కంటే ముఖ్యమైన మౌనం. కాబట్టి ఏది మౌనం కాదు కూడా తెలుసుకోవాలి. కనుక మౌనం కొంతమంది కాష్టమౌనం కట్టే ఎంత మౌనంగా ఉంటుందో అంత మౌనంగా నేను ఉంటాను అని అదొక మతం కింద పెట్టుకుంటాం. అలా అక్కడా అలా అర్థం అక్కడా అంటే అలా బలాత్కారంగా మనం చూసేసుకుంటున్నాం, అలా అక్కడా మనస్సు నిర్మలంగా పెట్టుకోవాలి. ఇతరులకు హితమును చేయుట సర్వోపరి అన్నింటికీ ముఖ్యమైనటువంటి పనిది, కాబట్టి దానికోసం ఎన్నైనా బ్రేక్ చేయొచ్చు. సో ఇటువంటి కొంత ఉదాహరణమైన హృదయంతో ఆలోచించడంతో ఆ మౌనము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకటి రెండు విషయాలు ఉన్నాయి సంతృష్టితో ఏకేంద్రీకోవడం చెప్పాలి, మళ్ళీ ఒకసారి అనికేత స్థిరాన్ని కూడా ఒకసారి రీవిజిట్ చేసేస్తే ఆ శ్లోకం గుర్తుంది. అది నెక్స్ట్ సండే చేస్తాను, ఎందుకంటే రాబోయే సాటర్డే నేను ఊరు కాబట్టి సండే పండుగ అది కాదు కాదు 9 నైట్ 10